నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం చెత్త పన్ను వసూల్లో టార్గెట్ కనుక పూర్తి చేయలేకపోతే ఉద్యోగులకు జీతాలు అని చెప్పి మరి శానిటరీ ఇన్స్పెక్టర్లు మరి పారిశుధ్య నిర్వహణ కార్యదర్శులకి మెమోలు ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదా చెత్త ప్రభుత్వం చెత్త పన్ను మీద వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం అని చెప్పి ఓ పక్కన ప్రతిపక్ష నాయకులు అందరూ మరి ప్రజలు కూడా ఘోషిస్తూ ఉంటే అసలు ఇంటి పన్నులోనే ఈ గార్బేజ్ క్లీనింగు శానిటరీ బిల్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి అని చెప్పి ఓ పక్క నిపుణులు చెప్తా ఉంటే ఇంటి పన్ను వేరే ఆస్తి పన్ను వేరే మళ్ళీ చెత్త పన్ను వేరే చెత్త పన్ను వేసినటువంటి ఒక చెత్త చిత్రమైన విచిత్రమైన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వేశారు సరే ఆ వేయడంలో కూడా చూడండి మురికివాడల్లో ఉండే ఇళ్ళకి అరవై రూపాయలంట నెలకి మరి నగరంలో ఉండే ఇళ్ళకి నూట ఇరవై రూపాయలంట మరి అదే తోపుడు బళ్ళ మీద టిఫిన్ బండ్లు ఇవన్నీ పెట్టుకునే వాడికి రెండు వందలంట చికెన్ షాపులకి అయితే ఏడు వందలంట ఈ రకమైన రేట్లతో ఒక చెత్త పన్ను అనే పేరుతోటి మరి డబ్బులు వసూలు చేసి ఖజానా నింపుకొని లేదా ఇప్పుడు చెత్త పన్ను మేము విధించాం ఇంత ఇంత వస్తుంది ఆదాయం దీన్ని తాకట్టు పెట్టుకొని లోనే ఇవ్వండి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళడానికి ఎంత విచిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నోటీసులు మెమోలు ఇచ్చాడు సర్కులర్ జారీ చేశాడు మరి రాష్ట్రం మొత్తం మీద చెత్త పన్ను గురించి ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్త చెత్తగా తిడుతున్నారు అసలు మరి ఈ ప్రభుత్వానికి వినపడుతుందో లేదో మీడియాని ఫాలో గారు వాళ్ళ సొంత మీడియా సాక్షిలోనేమో మరి వాళ్ళని డబ్బాలు కొట్టుకుంటూ రాసుకుంటారు అసలు నిజం ఎట్లా తెలుస్తుంది నన్ను తిడుతున్నారు రాష్ట్రం మొత్తం అని చెప్పి అతను తెలియదు అది తాడేపల్లిలో దాక్కున్నాడు ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మరి కాకినాడలోనూ రాజమండ్రిలోనో ఎక్కడో మరి చెత్త పను కట్టమన్నారని వాళ్ళ ఇంటి ముందు ఒక ట్రాక్టర్ ట్రక్కుడు చెత్త తీసుకొచ్చి పోసి వెళ్ళిపోయారు అసలు ఇది ఎలా ఉంది రౌడీజం చెత్త రౌ చెత్తలో రౌడీజం మరి ఇంటి ముందు చెత్తపోయడం ఏంటి కట్టమంటే కట్టమంటే నోటీస్ ఇవ్వండి లేకపోతే మీకున్న హక్కులు ఆదా మరి ఏదైనా మీకున్న అధికారాలు లేదంటే ప్రయోగించండి కానీ చెత్తపో చెట్టవింది చెత్త పన్ను కట్టని వాళ్ళ ముందు చెత్త పోయండి అని చెప్పి ఇప్పుడు మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి అతి తెలివి ప్రసంగాల మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మరి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు తప్పేంటో చెత్త పన్ను వసూలు చేస్తే అని చెత్త పన్ను వసూలు చేయటం ఏంటండి బాబు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు ఇంటి పన్నులు ఇవన్నీ ఉన్నాయి ఇంటి పన్ను ఎవరు వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళే వసూలు చేస్తున్నారు గ్రామాల్లో అయితే పంచాయతీ వాళ్ళు వసూలు చేస్తున్నారు దేనికి వసూలు చేస్తున్నారు దాంట్లో అన్నీ ఉన్నాయి ఎమ్యూనిటీస్ రోడ్లు ఓడవడం కానీ మరి శానిటరీ వర్కర్స్కి జీతాలు కానీ ఇవన్నీ కానీ దానికోసం ఓ ఇంటి పన్ను అనేది ఒకటి పెట్టారు ఎందుకంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఓడుచుకుంటారు కానీ రోడ్లన్నీ ఓడవరు చెత్తంతా తీసుకెళ్ళరు కదా వీటన్నిటి కోసమే ఒక ఇంటి పన్ను అనేది పెట్టి మరి ఇంటి యజమానులకి సౌకర్యాలు కల్పించడానికి పెట్టారు దాన్ని వదిలేసి ఇప్పుడు ఈ రోజున ఆదాయం లేదని చేతగాని ప్రభుత్వం మరి ముఖ్యంగా పరిశ్రమలు తీసుకురాలని ప్రభుత్వం అప్పులు దొరకని ప్రభుత్వం పన్నులకు దిగింది కొత్త కొత్త పన్నులు పెడతా ఉంది టార్గెట్లు పెడతా ఉంది మన ఓటీఎస్ అని ఒక స్కీమ్ పెట్టారు వన్ టైం సెటిల్మెంట్ అని ఎప్పుడో ఎనభై మూడులో ఎన్టీ రామారావు ఇచ్చిన ఇళ్లతో సహా మీరు ప్రభుత్వానికి బాకీ ఉన్నారు మీరు పదివేలు కనుక కట్టితే ఒక ఇరవై ఏళ్ళు కనుక కడితే వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం మీకు పూర్తిగా దీని మీద హక్కులు వస్తాయి రిజిస్ట్రేషన్ చేసి స్టాంపులు ఇస్తాం దాన్ని మీరు తాకట్టు పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు అని కథలు చెప్పి చివరకు ఆ రిజిస్ట్రేషన్ స్టాంపులు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి సచివాలయాల్లో వాళ్ళు ఇచ్చేటట్టుగా పెట్టారు అవి చల్లవు సబ్ ఆఫీసర్ చేసిన రిజిస్ట్రేషన్ చెల్లుతుంది మరి ఇటువంటి తిక్కల తిక్కల పనులు పిచ్చి పిచ్చి పనులు తిమ్మిరి పనులు అన్నీ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందులో ఇవాళ ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద పది శాతం కూడా చెత్త పన్ను వసూలు కావట్లే కట్టట్లా వచ్చిన వర్కర్స్ని మేము కట్టడం ఏం చేసుకుంటే చేసుకుని అంటున్నారు ఏంటిది ఓ పక్క ధరలు పెరిగినాయి ఓ పక్క పన్నుల వసూళ్ళు మరి ఇంత ముందు పన్ను వసూళ్ళు వెనక ముందుగా వసూలు చేసేవాళ్ళు ఎందుకంటే ఆ సమయానికి డబ్బు ఉండేవాళ్ళకి కట్టేస్తారు డబ్బు లేని వాళ్ళకి టైం తీసుకుంటారు ఒక రెండు మూడు నెలల పాటు ఇది నడుస్తుంది ఈ కార్యక్రమం ముందు డబ్బు ఉన్నవాళ్ళు ముందు కట్టేస్తారు డబ్బు లేని వాళ్ళు సమకూర్చుకొని తర్వాత కడతారు టైం తీసుకొని ఇప్పుడు అలా కాదు ఈ రో ఈ రోజు లోపల పన్ను కట్టబోతే ఇళ్ళకి వేస్తున్నారు ఇళ్ళకి తాళ ఇంటి ముందు చెత్త పోయటం ఒకటి ఇళ్ళకి తాళాలు వేయటం ఒకటి ఇళ్ళకి తాళాలేసి ఇంటి ముందు చెత్త పోసి చేసేది ఎవరు గూండాయుజం చేసేవాళ్ళు రౌడీజం చేసేవాళ్ళు మరి ఆ రకంగా గోండాయుజం రౌడీజం చేసేవాళ్ళు సినిమాల్లో మనకు చూపిస్తారు మార్కెట్లోకి వచ్చి మామూలు ఇవ్వకపోతే ఆ కొట్టంతా ఆగం చేసి వెళ్ళిపోవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆగ ఆగం చేయటానికి ఇళ్ళకి తాళాలు వేయటానికి ఇంటి ముందు చెత్త పోయటానికి రాఖరికి ఉద్యోగులకు కూడా జీతాలు కట్ చేయడానికి అసలు టార్గెట్ పూర్తి కాకపోతే ఉద్యోగుల జీతాలు కట్ చేసే చట్టం ఎక్కడుంది చట్టం ఎక్కడుంది అసలు చట్టమే లేదు వాళ్ళు కనుక హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మామూలుగా తిట్టదు ఒక ఉద్యోగి తన బాధ్యతలు నిర్వహించడంలో ప్రజలు అతనికి సహకరించకపోతే అతని జీతం కట్ చేస్తారా ఎలా ఇది ఏ చట్టం ప్రకారం ఇది అతను అతనికి ఉన్న ప్రాథమిక హక్కులను హరించడమేగా ఉద్యోగం చేసేవాడికి ఇది మామూలుగా ప్రభుత్వాలు చేసే పని కాదు రౌడీలు చేసే పని గోండాలు చేసే పని ఇటువంటి పనితో మరి చెత్త మీద ఆదాయం తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దాని పర్యవసానంగా మరి ఉద్యోగులపై ఒత్తిడి ఎంత ఉందంటే కొంతమంది గుండెవీగ్గా ఉన్న వాళ్ళు బీపీ పెరిగి ఉన్నారు గవర్నమెంట్ ప్రజలకి వివిధ స్థాయిల్లో ప్రజర్ వస్తుంది ఆ ప్రజరికి తట్టుకోలేక ఆ ప్రజలు మొత్తం ఎక్కడికి వెళ్తుంది అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి సెక్రటేరియట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగులకి చివరాకరికి మరి వసూలు చేసే ఉద్యోగుల దాకా వెళ్తుంది ఈ ప్రజలు ఈ ఒత్తిడి ఈ ఒత్తిడికి చాలామంది ఉద్యోగాలన్నా మానేస్తారు లీవ్ అన్నా పెడతారు గుండెపోట్లన్నా వస్తాయి చెత్త ప్రభుత్వం చేస్తున్నటువంటి చెత్త పనిని మరి ఏ రకంగా మనం మాట్లాడాలో ఏ రకంగా వ్యతిరేకించాలో కూడా అర్థం కాని పరిస్థితి కేవలం గవర్నమెంటే గూండాయజం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది గవర్నమెంట్ చేసే పని కాదు ఇది గవర్నమెంట్ ప్రజలకు సౌకర్యాలు కల్పించాలా ప్రజల పన్నులు వసూల్లో వాళ్ళకి కాస్త వెసులుబాటు ఇవ్వాలా వెనక ముందుగా మరి పన్ను కట్టకపోతే ఇళ్ళకి తాళాలు అంటే ఇళ్ళకి తాళం వేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి డబ్బులు లేక కట్టలేదు మీరు తాళం వేస్తారు అతను ఎక్కడికి పోవాలి అతని ప్రాథమిక హక్కు కూడా హరించినట్టేగా ఇదేం దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించుకోరా దీనిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇవ్వరా ఇస్తున్నారు జ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు చెత్త పోయిండని చాలా దుర్మార్గమైనటువంటి పని ఈ చెత్త పన్ను వసూలు చేయటం దీనికోసం ఒత్తిడి చేయటం కట్టని వాళ్ళకి ఇళ్ళకి తాళాలు వేయటం ఇళ్ళ ముందు చెత్త పోయటం ఎంత దౌర్భాగ్యమైనటువంటి చెత్త ప్రభుత్వం ఇది ఇదే ఈరోజు కొండ